నల్లేరు చెట్టు నల్లేరు చెట్టు మన ఊళ్ళలో పెరుగుతూ ఉంటుంది చూసే ఉంటారు ఈ చెట్టు నాలుగు పలకలుగా ఉంటుంది ఇది గణుపులు గణుపులుగా ఉంటుంది దీనిని రెండు మూడు గణుపుల వరకు మొక్కలు చేసి పక్కన పడవేస్తే ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా ఆ మొక్కలు పాడవవు అంతేకాదు ఆ గణుపులలో నుండి నల్లేరు చెట్టు పుట్టుకొస్తుంది నీళ్లు పొయ్యకపోయినా నేలలో పాతకపోయినా కేవలం గాలి నుండి ఆహారం తీసుకుంటూ మరణం అంటే ఏమిటో తెలియకుండా చిరంజీవి శక్తి గల మహా ఔషధి ఈ నల్లేరు దీనితో రకరకాల పచ్చళ్ళు పులుసులు కూరలు వడియాలు అప్పడాలు తయారు చేసుకొని వర్షాకాలంలో తింటూ శ్వాసరోగ కఫరోగాలు చర్మరోగాలు పుట్టకుండా ముందుగానే తగిన జాగ్రత్త తీసుకునే ఆచారం మన తెలుగునాట ఉండేది ఆ గొప్ప ఆచారం మనం మర్చిపోయాం మళ్ళీ అందరికీ గుర్తు చేస్తూ నల్లేరు చెట్టు విశేషాలేంటో తెలుసుకుందాం నల్లేరు పేర్లు సంస్కృతంలో వజ్రవల్లి అని హిందీలో హారి అని హడిజోడ అని తెలుగులో నల్లేరు అని లాటిన్లో విటీస్ క్యూట్రాన్ గులరీస్ అంటారు నల్లేరు రూపగణ ప్రభావాలు నల్లేరు మధుర రసంతో కూడి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది దీని ఆకులు కాడలు పట్టుకుంటే దురద వస్తుంది ఇది విరిగిన ఎముకలు అతికించడంలో మహా గొప్ప ఔషధం వాతరోగాలను శ్లేష్మ రోగాలను క్రిములను మొలలను నేత్ర రోగాలను విశేషంగా పోగొడుతుంది దీని ఉపయోగాలు తెలుసుకుందాం వాతరోగమునకు నల్లేరు వడియాలు నల్లేరు కాడలను తెచ్చి పైతోలును కత్తితో చెక్కి తీసివేసి లోపలి గుజ్జును సమంగా మినపప్పుతో కలిపి మెత్తగా నూరి వడియాలు పెట్టుకోవాలి ఈ వడియాలను రోజు రెండు పూటల నిప్పులపై కాల్చుకొని అన్నంతో పాటు తింటూ ఉంటే వాతరోగాలు తొలగిపోతాయి విరిగిన ఎముకలు అతుకుటకు నల్లేరును కొమ్ములో ఉడికించి దంచి తీసిన రసంతో సమంగా ఆవు నేతి కలిపి నెయ్యి మాత్రమే మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించి ఆ నేతిని నిల్వ చేసుకోవాలి రోజు రెండు పూటల ఒకటి రెండు చెంచాలు నెయ్యి ఒక కప్పు గోరువెచ్చని ఆవు పాలతో కలిపి సేవిస్తూ ఉంటే అతి త్వరగా విరిగిన ఎముకలు అతుక్కుంటాయి ఊరు స్తంభ వాతరోగమునకు నల్లేరు పైతోలు తీసివేసి లోపలి గుజ్జుతో పచ్చడిగా చేసి కాని ఇతర కూరలతో కలిపి ఉండిగాని తింటూ ఉంటే తీవ్రమైన తొడలను స్తంభింపజేసే ఊర స్తంభ వాతరోగం వెంటనే తగ్గిపోతుంది పుత్ర సంతానం పొందే మార్గం నల్లేరును కుమ్మలో ఉడికించి దంచి తీసిన రసం ప్రశస్తమైన నువ్వుల నూనె ఈ రెండు ఒక్కొక్క చెంచా మోతాదుగా కలిపి అందులో మరో చెంచా పచ్చి నల్లేరు గుజ్జు కలిపి ఋతుస్నానం చేసిన తర్వాత స్త్రీలు సేవిస్తే వారికి పుత్ర సంతానం కలుగుతుంది దారుణమైన ఎక్కిళ్ళు తగ్గుటకు నల్లేరు కాడలను పొయ్యి కుమ్ములో ఉడకబెట్టి దంచి రసం తీసి అర చెంచా రసం ఒక చెంచా తేనె కలిపి రోజు రెండు లేదా మూడు పూటలా సేవిస్తూ ఉంటే అతి దారుణమైన ఏ ఔషధాలకు తగ్గని ఎక్కిళ్ల రోగం వెంటనే తగ్గిపోతుంది తీవ్రమైన దగ్గుటకు నల్లేరు కాడలను కణుపుల వద్ద కత్తిరించి ఆ కణుపులను తీసివేసి కణుపుల మధ్య భాగాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఆరబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి ఈ పొడి పావు చెంచా మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే దగ్గు జ్వరం మొలలు హరించిపోతాయి ఆకలిగా పెరుగుతుంది విరోచనం సాఫీగా అవుతుంది ఉబ్బు రోగం తగ్గిపోవటకు నల్లేరు కాడలను ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించుకొని నిల్వ ఉంచుకోవాలి ఈ బూడిదను రెండు పూటల పూటకు ఒకటి రెండు గ్రాములు మోతాదుగా గోరువెచ్చని నీటితో కలిపి తాగుతూ ఉంటే శరీరం నిండా చేరిన చెడు నీరు విసర్జించబడి రోగం తగ్గిపోతుంది ఉబ్బసం హరించిపోవుటకు నల్లేరు కాడలను కుమ్ములో ఉడకబెట్టి దంచి రసం తీసి కళ్ళు ఉప్పు వేరు బయబెరడు సమభాగాలుగా కల్వములో వేసి ముద్దగా మారేంత వరకు నోరాలి ఆ ముద్దను గింజలంతా మాత్రలు చేసి పూటకు రెండు మాత్రలు గోరువెచ్చిన నీటితో రెండు పూటలా వేసుకుంటూ ఉంటే క్రమంగా ఉబ్బసం పూర్తిగా హరించిపోతుంది ఆవులు గేదెలు ఎక్కువ పాలిచ్చుటకు నల్లేరు చిగురులు ఐదు గ్రాములు జీలకర్ర ఐదు గ్రాములు ఈ రెండింటిని మజ్జిగతో మెత్తగా నూరి ఆవులకు గేదెలకు కుడితిలో కలిపి తాగిస్తూ ఉంటే అవి ఎక్కువ పాలిస్తాయి మలబద్ధకానికి నల్లేరు పచ్చడి లేతగా ఉండే నల్లేరు కాడలు తెచ్చి పై తొక్క తీసివేసి లోపలి గుజ్జును కత్తితో గీకి ఆ గుజ్జుతో తగినంత చింతపండు కారం ఉప్పు కలిపి నూరి పచ్చడిగా తయారు చేసుకోవాలి రోజు రెండు పూటల ఈ పచ్చడిని అన్నంతో కలుపుకొని తింటూ ఉంటే క్రమంగా కడుపులో ఉన్న మురిగిపోయిన పదార్థాలు మలబద్ధక రోగం హరించిపోయి హాయిగా సుఖ విరోచనం అవుతుంది ఆరోగ్యం కలుగుతుంది కొండనాలుక జారినందుకు కొండ నాలుక కిందికి జారి గొంతుకు తగులుతూ ఉన్నప్పుడు భరించలేనంత దగ్గు వస్తూ ఉంటుంది పూర్వకాలం రోజుల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మన పెద్దలు నల్లేరు కాడను తెచ్చి పైతోలు తీసివేసి లోపలి గుజ్జును గీకి ఆ గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీటితో రోట్లో వేసి మెత్తగా నూరి ఆ ముద్దతో వడియాలు చేసేవారు అవి పచ్చిగా ఉండగానే ఎర్రగా కాలి ఉన్న నిప్పులపైన వేసి వడియం గట్టిపడగానే తీసి కొద్ది కొద్దిగా తినిపిస్తే వెంటనే కొండనాలు కా పైకి గుంజుకుపోయి దగ్గు తగ్గిపోయేది విరిగిన ఎముకలకు మరో మంచి యోగం కుమ్ములో ఉడికించి దంచి తీసిన నల్లేరు రసం మద్ది చెక్క పొడి అశ్వగంధ దుంపల పొడి అతిబల దువ్వెన చెట్టు వేర్ల పొడి శుద్ధి చేసిన గుగ్గిలం పొడి సమభాగాలుగా తీసుకొని కొంచెం నీళ్లు చల్లుతూ మెత్తగా ముద్ద అయ్యే వరకు నోరాలి ఆ ముద్దను రేగి గింజలంతా గోళీలుగా చుట్టి శుభ్రమైన చోట నీడలో బాగా గాలి తగిలేటట్టు ఆరబెట్టాలి ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా ఆ గోళీలు ఎండిపోయిన తర్వాత నిల్వ చేసుకోవాలి ఎముకలు విరిగిన వారు పూటకు ఒక మాత్ర చొప్పున రోజు రెండు పూటల ఆహారానికి గంట ముందు మంచినీటితో సేవిస్తూ ఉంటే విరిగిపోయిన ఎముకలు అతుక్కుపోవడమే కాకుండా స్తనభ్రంశం చెందిన ఎముకల వల్ల కలిగే బాధలు కూడా తగ్గిపోతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి